ప్రపంచంలో ఎక్కువగా రిస్క్ తీసుకున్న పర్సన్ ఎవరు అంటే మొట్టమొదటిగా వినబడే పేరు ఎలన్ మస్క్. అసాధ్యం అనుకున్న పనులను సుసాధ్యం చేస్తున్నాడు. అందరూ ఒకలా ఆలోచిస్తే ఈయన మాత్రం ఒకలా ఆలోచిస్తాడు. అలాగే ప్రపంచాన్ని మార్చుతున్న ఏకైక వ్యక్తి ఎలన్ మస్క్. బాగా ఫేమస్ అయిన వ్యక్తి కూడా. ఒకప్పుడు బ్రతకడానికి చిన్న చిన్న పనులు చేసిన వ్యక్తి ప్రపంచ ధనవంతుడిగా ఎలా మారాడు అన్న విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మొదట్లో ప్రపంచ ధనవంతుడు బిల్ గేట్స్, ఆ తరువాత ప్రపంచ ధనవంతుడు అమెజాన్ కంపెనీని స్థాపించిన జెఫ్ బేజస్. కానీ ప్రస్తుతం బిల్ గేట్స్ను జెఫ్ బేజస్ను దాటి నెంబర్ వన్ పొజిషన్లో నిలిచాడు ఎలన్ మస్క్. ఈయన ఆస్తి $189 బిలియన్, అంటే $14 లక్షల. ఎలన్ మస్క్ ఫ్యూచరిస్టిక్ పర్సన్, భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీస్ మీద దృష్టి సాధిస్తాడు. అలా భవిష్యత్తును శాసించే కంపెనీస్ ఎలన్ మస్క్ దగ్గర ఉన్నాయి. నంబర్ 1 స్పేసెక్స్ కంపెనీ, నంబర్ 2 టెస్లా, నంబర్ 3 ది బోరింగ్ కంపెనీ, నంబర్ 4 జిప్టు, నంబర్ 5 న్యూరాలింక్, నంబర్ 6 ఓపెన్ ఏఐ, నంబర్ 7 సోలార్ సిటీ వంటి కంపెనీస్ ఎలన్ మస్క్ దగ్గర ఉన్నాయి. ఎలన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో 1971 జూన్ 28 పుట్టాడు. ఎలన్ మస్క్ తనకు చిన్నతనం నుండి తెలివిగా ఉండేవాడు. ఎలన్ మస్క్ తనకు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక బుక్ చదివి కోడింగ్ నేర్చుకున్నాడు. ఆ కోడింగ్తో ఒక చిన్న గేమ్ని డిజైన్ చేశాడు. గేమ్ పేరు బ్లాస్టర్. గేమ్ చాలా బేసిక్గా ఉంటుంది. గేమ్ కాన్సెప్ట్ ఏమిటంటే, అంతరిక్షంలో ఉన్న హీరో అదే అంతరిక్షంలో ఉన్న ఏలియన్ని కాల్చడం. 12 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు టీచర్ సహాయం లేకుండా కోడింగ్ నేర్చుకోవడం, ఆ కోడింగ్తో గేమ్ని డిజైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గేమ్ని $500కి అమ్మాడు కూడా. కొన్ని కారణాల వల్ల ఎలన్ మస్క్ సౌత్ ఆఫ్రికా నుండి కెనడాకి వెళ్ళవలసి వచ్చింది. కెనడాలో కొంతకాలం చదివాడు. అక్కడ నుండి అమెరికాకు వెళ్ళి కొంతకాలం అక్కడే చదువుకున్నాడు. 1995 పిహెచ్డి చేద్దామని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. కానీ ఎలన్ మస్క్కి ఇంటర్నెట్ గురించి తెలిసింది. దాని మీద ఇంట్రెస్ట్ కలిగింది. ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేద్దామని పిహెచ్డీలో జాయిన్ అయిన 2 రోజే యూనివర్స్ నుంచి బయటకు వచ్చేసాడు. 2 వ్యక్తులతో జిప్టు అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. జిప్టు కంపెనీ యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే, కొన్ని కంపెనీస్ లేదా హోటల్స్ యొక్క రివ్యూస్ని చూపించడం, అలాగే అక్కడికి వెళ్ళే మార్గాలను చూపించడం. అంటే ప్రస్తుతం ఉన్న గూగుల్ మ్యాప్స్లో అన్నమాట. జిప్టు కంపెనీ బాగా సక్సెస్ అయ్యింది. ఆ కంపెనీని కంపాక్ అనే కంపెనీకి $307 మిలియన్కి అమ్మేశారు. దానిలో ఎలన్ మస్క్ వచ్చిన వాటా $22 మిలియన్. ఆ వచ్చిన డబ్బుతో అదే సంవత్సరంలో X.com అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. X.com కంపెనీ యొక్క ఉద్దేశం ఏమిటంటే, నెట్వర్క్ బ్యాంకింగ్ని ప్రొవైడ్ చేయడం. అంటే ఒక అకౌంట్లో నుంచి ఇంకో అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే వంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నమాట. అప్పట్లోనే ఎలన్ మస్క్కి ఈ ఆలోచన వచ్చింది. X.com అనే కంపెనీ బాగా సక్సెస్ అయ్యింది. ఈ కంపెనీని కన్ఫినిటీ అనే కంపెనీకి అమ్మేశారు. దీనిలో ఎలన్ మస్క్ వచ్చిన వాటా ఎంతంటే $180 మిలియన్. X.com కంపెనీని కన్ఫినిటీ కంపెనీని పేపాల్ కంపెనీగా మార్చారు. ఎలన్ మస్క్కి వచ్చిన $180 మిలియన్తో ఒక ఫ్యూచరిస్టిక్ కంపెనీని స్టార్ట్ చేశాడు. కంపెనీ పేరు స్పేసెక్స్. ఈ కంపెనీ యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే, మార్స్ మీద సిటీని నిర్మించి ఇక్కడ ఉన్న మనుషులను మార్స్ మీదకి పంపడం. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఎలన్ మస్క్ ఆలోచనలు ఈ విధంగానే ఉంటాయి. మార్స్ మీదకి మనుషులను పంపాలంటే రాకెట్స్ కావాలి. రాకెట్స్ కొనడానికి ఎలన్ మస్క్ రష్యాకి వెళ్ళాడు. కానీ
ఒట్టి చేతులతో తిరిగి వచ్చాడు. ఎందుకంటే రష్యాలో రాకెట్స్ చాలా ఖరీదుగా ఉన్నాయి. అంత ఎక్కువ ఖర్చుకి రాకెట్లను కొనడం అనవసరమని ఎలన్ మస్క్ భావించాడు. ఎందుకంటే రాకెట్రీ తయారీకి ఉపయోగపడే ముడిసరుకు రాకెట్ ఖర్చులో కేవలం 3% మాత్రమే ఉంది. రాకెట్లను తయారు చేసే కంపెనీని ఎలన్ మస్క్ స్టార్ట్ చేశాడు. ఆ కంపెనీయే స్పేస్ ఎక్స్ కంపెనీ. రాకెట్లు తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే నాసా, ఇస్రో వంటి పెద్ద పెద్ద గవర్నమెంట్ కంపెనీస్ రాకెట్లను తయారు చేయడానికి చాలా కష్టపడతాయి. ఎలన్ మస్క్ తీసుకున్న అతిపెద్ద రిస్క్ ఇదే. రాకెట్ ఖర్చు తగ్గించాలంటే పంపిన రాకెట్లు మళ్ళీ తిరిగి వెనక్కి ల్యాండ్ అయ్యేలా వాటిని తయారు చేయాలి. అలా తయారు చేయడం మామూలు విషయం కాదు. కొంతమంది ఇంజనీర్స్ని రిక్రూట్ చేసుకుని రాకెట్లను తయారు చేయడం ప్రారంభించాడు. మొట్టమొదటి రాకెట్ని అంతరిక్షంలోనికి పంపాడు. కానీ కొంత దూరం వెళ్ళి రాకెట్ పేలిపోయింది. కొంతకాలానికి రెండవ రాకెట్ని కూడా పంపాడు. ఆ రాకెట్ వెళ్ళినట్టు వెళ్ళి కొంత దూరం వెళ్ళేసరికి బ్లాస్ట్ అయిపోయింది. ఇలా మూడవ రాకెట్ కూడా ఫెయిల్ అయింది. ఎలన్ మస్క్ దగ్గర ఇంకొక రాకెట్ని పంపగలిగే డబ్బులు మాత్రమే ఉన్నాయి. రిస్క్ చేసి ఇంకొక రాకెట్ని అంతరిక్షంలోకి పంపాడు. 4వసారి రాకెట్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. ఎలన్ మస్క్ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోయాయి. ఇంకేం చేయాలో ఎలన్ మస్క్కి అర్థం అవ్వట్లేదు. ఆ సమయంలో నాసా నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో ఎలన్ మస్క్కి ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నామని ప్రకటించారు. ప్రాజెక్ట్ ఖరీదు $1.6 బిలియన్. ఎలన్ మస్క్ చాలా సంతోషించాడు. రాకెట్లను తయారు చేయడాన్ని ముందుకు కొనసాగించారు. అలాగే ఎలన్ మస్క్ నుంచి ఇంకొక కంపెనీ కూడా వచ్చింది. ఆ కంపెనీయే టెస్లా. కంపెనీ కాన్సెప్ట్ ఏమిటంటే డీజిల్తో నడిచే కార్లు కాలుష్యాన్ని పెంచుతున్నాయి, కాబట్టి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి తక్కువ ఖర్చుకి అందించడం. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారు చేయడం ఈ కంపెనీ యొక్క ఉద్దేశం. అలాగే ఎలన్ మస్క్ ఇంకొక కంపెనీ కూడా స్టార్ట్ చేశాడు, ది బోరింగ్ కంపెనీ. ఈ కంపెనీ యొక్క ఉద్దేశం ఏమిటంటే అండర్గ్రౌండ్లో టండెలు నిర్మించి ప్రయాణించే విధానాన్ని మార్చడం ఈ కంపెనీ యొక్క ఉద్దేశం. అలాగే ఎలన్ మస్క్ నుంచి న్యూరాలింక్, ఓపెన్ ఏఐ, సోలార్ సిటీ వంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇలా ఎలన్ మస్క్ నుంచి ఏ కంపెనీ వచ్చినా అది ప్రపంచాన్ని మార్చబోయేదిగానే ఉంటుంది. అలాగే ఎలన్ మస్క్ నుంచి ప్రపంచాన్ని మార్చబోయే ఒక కంపెనీ వస్తుంది. ఆ కంపెనీ న్యూరాలింక్. ఈ కంపెనీ యొక్క కాన్సెప్ట్ ఏమిటంటే మనిషి మెదడులో చిప్ని అమర్చి దాని ద్వారా న్యూరాలజీ డిసీజ్ వంటివి తగ్గించడం, పక్షవాతం వంటివి తగ్గించడం, మనిషిని ఒక సూపర్ హ్యూమన్గా మార్చే టెక్నాలజీ ఈ న్యూరాలింక్. మనిషి అసాధ్యం అనుకున్న వాటిని సాధ్యం చేయడం ఈ కంపెనీ యొక్క ఉద్దేశం. ఎలన్ మస్క్ని రియల్ ఐరన్ మ్యాన్ అని పిలుస్తారు. ఐరన్ మ్యాన్ సినిమా తీయడానికి ఇన్స్పిరేషన్ కూడా ఎలన్ మస్కే. ఐరన్ మ్యాన్ మూవీలో ఎలన్ మస్క్ ఒక సీన్లో కనపడతాడు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఎలన్ మస్క్ బయోగ్రఫీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.